వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ కవిత. సో ఈరోజు ఇప్పుడు బ్లాగ్ ఏంటి అని అంటే చాలా సింపుల్ అండ్ చిన్నగా బ్లాగ్. యాక్చువల్లీ నేను హెయిర్కి ఎన్న పెట్టుకుందాం అనుకుంటున్నాను. టైం ఏది అవుతుంది తెలుసా, ఈవినింగ్ 6 అవుతుంది ఇప్పుడు ఈ టైంలో పెట్టుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు లేటెస్ట్ వ్లాగ్స్. నేను ఇస్మార్ట్ కవిత అంటారీ. ఈరోజు మేము 6 నుంచి సండే వరకు రేపు సండే వరకు చూపిస్తాం. ఓకే డన్. పడతా ఆగు. అయితే ఇప్పుడు హెన్నా పెట్టుకోవాలి. ఇది హెన్నా కూడా నేను 1 వీక్ బ్యాక్ కలిపి పెట్టాను. యాక్చువల్లీ ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది కదా, ఆగు నన్ను ఒక నిమిషం నన్ను మాట్లాడే. సో ఈవినింగ్ అవుతుంది. ఇది హెన్నా అనేది మనం ఎప్పుడు కానీ మార్నింగ్ టైమ్స్లో పెట్టుకుంటేనే సూపర్గా ఉంటుంది. ఎవరికైనా హెడ్ఏక్ వచ్చినా కానీ, లేకపోతే ఎవరికైనా సైనస్ ప్రాబ్లం ఉన్నా కానీ, అండ్ బయట ఫుల్ వర్షం పడుతున్నప్పుడు కానీ మనం హెన్నా దగ్గరికి ప్రిఫర్కి వెళ్ళకపోవడమే బెటర్. సో జస్ట్ నేను ఒక 20 to 30 minutes అలా పెట్టేసుకొని హెయిర్ వాష్ చేసేసుకుంటాను. ఫస్ట్ అయితే మనం హెన్నా పెట్టుకుంటే ఎవరికైతే వైట్ హెయిర్ ఉందో, వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు వితౌట్ ఆయిల్ అనేది హెన్నా అప్లై చేసుకోవాలి. వైట్ హెయిర్ లేని వాళ్ళు, హెయిర్ అనేది సిల్కీ రావాలి అనుకున్న వాళ్ళు విత్ ఆయిల్తోని మనం హెన్నా అనేది అప్లై చేసుకోవాలి. నేనైతే నా స్కాల్ప్కి ఆయిల్ లేదు, ఫాస్ట్గా ఇప్పుడు నేను హెయిర్ ఆయిల్ పెట్టేసుకొని. గణేష్ డోర్ సౌండ్ చేయకు. ఫాస్ట్గా నా స్కాల్ప్కి ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకొని తర్వాత హెన్నా పెట్టేసుకుంటాను. సో ఇంకా మనం ప్రాసెస్లో ఈ హెయిర్ ఆయిల్ గుర్తుందా, నేను గణేష పాప కోసం అనేది హెయిర్ ఆయిల్ చేసి పెట్టాను కదా. సో నేను కూడా యూజ్ చేస్తున్నాను. నాకు చాలా ఇష్టం ఈ హెయిర్ ఆయిల్ అనేది, ఎందుకంటే దీనిలో మనం చాలా ఇంగ్రీడియంట్స్ వేసి మనం చేసుకున్నాం కాబట్టి న్యాచురల్ హెయిర్ ఆయిల్ అనేది పెట్టుకుంటే మన స్కాల్ప్కి చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. నేను పెట్టుకుంటున్నాను. నాకు హెయిర్ అయితే అనేది రిజల్ట్ అనేది చాలా తొందరగా తెలుస్తుంది. నాకు గణేష స్కాల్ప్ చూస్తుంటే, గణేష హెయిర్ చూస్తుంటే కూడా నాకు రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా కనబడుతుంది అనమాట. అయితే గణేషాకి ఏంటి అని అంటే డైలీ నైట్ తప్పకుండా పెట్టేస్తాను. నేను డైలీ ఆయిలింగ్ అనేది చెయ్యను, బికాజ్ మనం ఇట్లా వీడియోస్ చేస్తూ ఉంటాము, జిడ్డు జిడ్డు ముఖంతో కనబడతాము. ముందే అసలే మన ఫేస్ అనేది జిడ్డు జిడ్డు చాలా. ఇంకా ఈ హెయిర్ ఆయిల్ పెట్టుకుంటే, ఆయిల్తో స్కాల్ప్తో ఉంటే ఇంకా ఫేస్ అనేది చాలా జిడ్డుగా ఉంటుంది. హెన్న నేను నా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు, నా స్కూల్ డేస్లో ఉన్నప్పుడు చాలా యూజ్ చేసేదాన్ని. అసలు ఆ హెయిర్ కలర్ అయితే ఎంత బాగా కనిపించేదో, మంచి ఇట్లా కాపర్ కలర్ అండ్ అలాగే బర్గండీ కలర్ ఇలా రావడానికి డిఫరెంట్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అనేవి హెన్నాలో కలుపుకొని మరీ పెట్టుకునేదాన్ని. బట్ మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అండ్ మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని కొన్ని దాని మీద ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా పోతుంది. అంటే పోదు, గుర్తుంటాయి కానీ ఇంట్రెస్ట్ అనేది దాని మీద రాదు, మనం పెట్టమన్నమాట అంతే. దట్స్ ఇట్. సో ఆయిల్ అయితే అప్లై చేసేసుకున్నాను కదా, ఇప్పుడు వెళ్ళిపోతాను ఫటాఫట్గా. ఇంకా హెన్నా అయితే పెట్టేసుకుంటాను. ఫస్ట్ అయితే ఈ డ్రెస్ అనేది చేంజ్ అప్ చేసుకుంటాను, బికాస్ పెట్టుకునేటప్పుడు ఈజీగానే ఉంటుంది బట్ ఇప్పటికప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, డ్రెస్ అంతా అంటుకుంటుంది కాబట్టి. ఓకే, సో డ్రెస్ చేంజ్ చేసుకొని ఈ హెన్నా అనేది నేను 1 వీక్ బ్యాక్ కలుపుకున్నాను అనమాట. అయితే మనము హెన్నా ఎప్పుడు కానీ ఒక 2-3 డేస్ ముందు కలుపుకున్నా కానీ ఏమీ కాదు. అయితే ఇట్లా ప్లాస్టిక్ దాంట్లో కాకుండా కాపర్ దాంట్లో అయినా, ఐరన్ గిన్నెలో అయినా మనము హెన్నా కలుపుకుంటే హెల్దీ అని చెప్తారు. అయితే నేను ఇది యాక్చువల్లీ మా హస్బెండ్ కోసం అని నేను లాస్ట్ వీక్ కలిపాను, బట్ అప్పుడు కుదరలేదు. సరే అని నేను దాని నుంచి తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ అప్ చేశాను. అయితే ఎప్పుడు కానీ మనము హెన్నా అనేది మన స్కాల్ప్కి చాలా చల్లదనం ఇస్తుంది అనమాట. అయితే ఒకసారి పెట్టుకునే ముందు ఫ్రిడ్జ్లో ఉండే ఒకవేళ తీసి బయట పెట్టండి. నేను ఎప్పుడో ఆఫ్టర్నూన్ తీసి బయట పెట్టాను, ఇప్పుడు ఈవినింగ్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను అప్పుడు కలిపేటప్పుడు జస్ట్ డికాషన్ మాత్రమే, టీ డికాషన్ ఉంటుంది కదా, టీ డికాషన్ అండ్ అలాగే కొంచెం బ్రూ వేశాను. ఆ రెండు వేసి నేను జస్ట్ కలిపాను అనమాట. దానిలో ఇంకా ఎగ్, పెరుగు, నిమ్మకాయ, ఏమి హనీ ఏమి యాడప్ చేయలేదు ఆ రోజు. ఇప్పుడు నేను జస్ట్ హనీ అండ్ పెరుగు మాత్రమే నేను వేశాను.
అండ్ ఇంకా కలరింగ్ కోసం బీట్రూట్ యాడప్ చేసుకోవచ్చు, బ్రూ యాడప్ చేసుకోవచ్చు, అండ్ ఇంకా హెయిర్ సిల్కీ కోసం మనము ఎగ్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంట్లో కొంచెం ఆలివ్ ఆయిల్, ఆముదము ఇవన్నీ వేసుకొని అలా డైరెక్ట్గా హెన్నా పెట్టుకుంటే ఎవరికైతే డాండ్రఫ్ ప్రాబ్లం ఉందో వాళ్ళు నిమ్మకాయ కూడా పిండేసుకొని మనము ఈ హెన్నా అప్లై చేసుకుంటే అట్లీస్ట్ 40 మినిట్స్ వరకు ఉంటే మనకి రిజల్ట్ అనేది ఎంత బాగా కనపడుతుందంటే అంత బాగా కనపడుతుంది. మంత్లో ఒక 2 టైమ్స్ అలా పెట్టుకుంటే హెయిర్ మొత్తం ప్రాపర్గా చేంజ్ అవుతూ వస్తూ ఉంటుంది అన్నమాట, మెల్లిమెల్లిగా. ఎవరికైతే హెయిర్ అనేది రఫ్గా ఉందో, దీని గురించి నాకు చాలా తెలుసండి హెన్నా గురించి. నేను కాలేజ్ డేస్లో, స్కూల్ డేస్లో చాలా పెట్టుకునేదాన్ని. వీక్లీ 10 డేస్కి ఒకసారి, 15 డేస్కి ఒకసారి హెన్నా అనేది నా హెయిర్కి లేకపోతే నాకు ఎలాగో అనిపించేది అన్నమాట. అంత బాగా పెట్టుకునేదాన్ని, బట్ ఒక్కసారే వదిలేశాను. నాకు ఫస్ట్ డెలివరీ అనే తర్వాత నుంచి హెడ్ బాత్ చేస్తే నాకు హెడ్ఎక్ వస్తుందన్నమాట. అండ్ ఇలాగే నేను 1-3 టైమ్స్ హెయిర్ ప్యాక్స్ పెట్టుకొని హెడ్ బాత్ చేసేసరికి నాకు ఏమైందన్నమాట అంటే ఆ హెడ్ఎక్ అనేది నాకు ఎక్కువ అయిపోయింది. నాకు అప్పటి నుంచి భయం పట్టుకుంది హెన్నా పెట్టుకుంటే ఇంకెక్కువ ఆ రోజంతా హెడ్ఎక్ వస్తుంది, ఎందుకు వచ్చిన గొడవ అని. అలా నేను హెన్నాకి దూరం ఉన్నాను. కానీ చాలా బాగుంటుంది హెన్నా, డాండ్రఫ్ ఉన్నా పోతుంది, హెయిర్ కండిషన్ బాగుంటుంది, హెయిర్ సిల్కీగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది హెన్నా. అండ్ దీంట్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అట్లా యాడప్ చేసుకుంటే మన హెయిర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ అనేది కనపడుతూ ఉంటుంది. హెయిర్ అనేది ఒక రిచ్ లుక్ వస్తుంది అన్నమాట. ఇలా నేను హెన్నా గురించి మాట్లాడుతూ నేనైతే నా హెన్నా నేను అప్లై చేసేసుకున్నాను. మా పాప డిస్టర్బ్ చేయడం వల్ల నా కాలు తొక్కుతూ, నా డ్రెస్ పీకుతూ, మధ్య మధ్యలో హెయిర్ పట్టుకుంటూ ఇలా నా మా పాప డిస్టర్బ్ చేసింది. సో తన ముందు నేను ఏదో ఫాస్ట్గా ఇక్కడ నుంచి లేసేద్దాం ఫస్ట్ అని చెప్పి అలా పెట్టేసుకున్నాను. ఫ్రంట్ నాకు కనపడలేదన్నమాట. అద్దంలో చూసుకుంటూ ఇంకా కొంచెం హెన్నా మిగిలించుకున్నాను. అద్దంలో చూసుకుంటూ నేను ఇంకా ఫ్రంట్ పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను లాస్ట్ టైము ఈ హెయిర్ ఆయిల్ చేసిన రోజు నేను గణేషకి హెయిర్ ఆయిల్ పెట్టేటప్పుడు నేను ఆ రోజు క్యాప్చర్ చేయలేకపోయాను. సో నెక్స్ట్ టైం తప్పకుండా పెట్టేటప్పుడు క్యాప్చర్ చేసి పెడతాను అని చెప్పానన్నమాట. సో ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను. సో రేపు సండే, సో మంచిగా హెడ్ బాత్ చేపిస్తాను అని చెప్పి ఇప్పుడు హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేసేసాను. తను హెయిర్ ఆయిల్ పెట్టేటప్పుడు అండ్ అలాగే జడ వేసేటప్పుడు మంచిగా నిదానంగా ఉంటుందండి. కానీ ఆ రబ్బర్ బ్యాండ్ పెట్టిన 10 నిమిషాలు మాత్రమే ఉంచుకుంటుంది, దాని తర్వాత ఆ పిల్లక అనేది పీకేస్తుంది. తనకి ఆయిల్ పెట్టేటప్పుడు మాత్రం చాలా ఇష్టము, తన స్కాల్ప్ మీద ఇట్లా మసాజ్ చేయాలన్నమాట. అలా మసాజ్ చేసినప్పుడల్లా కాసేపు, ఎంతసేపు చేస్తే అంతసేపు నించుంటుంది. బాగుంది కదా. అండ్ ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం దీన్ని నేను టచ్ చేశాను, ఫస్ట్ టైం నా కళ్ళతో నేను చూశాను అనమాట. అంటే మనము షాపింగ్ మాల్స్లో నార్మల్గా వెజిటేబుల్స్ ఉన్న దగ్గర, ఫ్రూట్స్ ఉన్న దగ్గర చూశాను, బట్ అంత క్లియర్గా టచ్ చేయడము, ఇంత టేస్ట్ చేయడము అనేది ఎప్పుడు టేస్ట్ చేయలేదు. సో మా పక్కన నేబర్స్ వాళ్ళు తీసుకుని వచ్చారంట, ఇది 100 రూపీస్ అంట. మా గణేష పాప అప్పుడే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది, వాళ్ళు అప్పుడే తీసుకొని రావడం జరిగింది. గణేషకి ఒకటి ఇచ్చారు. తను అది బాల్ అనుకుని ఆడుతూ ఉందన్నమాట, నేను చూడలేదు, బయట ఆడుకుంటుంది. మా సూర్యాన్ని తీసుకొచ్చి ఇలా ఆంటీ వాళ్ళు ఇచ్చారు, గణేష బాల్ అని ఆడుతుంది అని చెప్తే 100 రూపీస్ ఒకటి అనగానే నాకు నిజంగా వామ్మో అనిపించింది. సో టేస్ట్ చేసేద్దాము అని వెంటనే దీని మీద ఉన్న పొట్టు అనేది తీశాను. జస్ట్ ఇలా చేతితో అనేస్తేనే వచ్చేసింది, చాలా బాగుంది. సేమ్ టేస్ట్ అయితే ఎలా ఉంది తెలుసా, మనము ముంజకాయలు తింటాం కదా, ముంజలు తింటాం కదా, సమ్మర్లో వస్తాయి, అలాగే ఉందండి. అసలు ఆ ముంజల కంటే ఇంకా స్వీట్నెస్ యాడ్ అయ్యి నోట్లో వేసుకోగానే ఇట్లా మెత్తగా కరిగిపోయింది. ఇది చూడడానికి మనకి కొంచెం కివీలాగా లోపల సీడ్స్ ఉంటాయి చూడండి, అలా ఉంది. కానీ బా తింటుంటే నిజంగా నాకు చాలా 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 నచ్చింది. కానీ కాస్ట్ కొంచెం తక్కువగా ఉంటే మంచిగా బల్క్లుగా తెచ్చుకొని మనం తినవచ్చు. 100 రూపీస్ ఒకటి, 140 రూపీస్ ఒకటి, 120 రూపీస్ ఒకటి అని అంటే ఏం కొంటాం చెప్పండి. సో ఇలా నేను అండ్ మా హస్బెండ్ తినేసాము. పిల్ల గణేషకి పెడితే అది ఉంచేసింది, సూర్యాంశ్ అయితే అసలు టేస్ట్ కూడా చేయలేదు. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు అనమాట, కాసేపు వెళ్ళి అలా కలిసేసి వస్తాను అని చెప్తే వెళ్ళేసి రమ్మని చెప్పాను. వాళ్ళకు కూడా ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి కదా, అలా ఇస్తేనే వాళ్ళ మైండ్ సెట్ కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది,
మంచిగా ఉంటారు. ఇక్కడ పిల్లలు ముగ్గురు టీవీలో సాంగ్స్ పెట్టుకొని డీజే టిల్లు పాట పెట్టుకున్నారనమాట. ఇంకా వాళ్ళ ఇష్టం, డీజే టిల్లు అనే కాదు, అన్నీ ఏవంటే అవి ఆ సాంగ్స్ పెట్టేసుకొని కాసేపు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ నా హెడ్ బాత్ అయిపోయింది, అప్పటికి కంప్లీట్ అయిపోయింది. టైం కూడా 8 అవుతుంది అనమాట, 8:30 అవుతుంది. నేను పిల్లలకి అన్నం తినిపించేశాను. మార్నింగ్ చేసిన ఆలు కర్రీ ఉండే, సో వాళ్ళకి వేడి వేడిగా అన్నం చేశాను. నాకైతే అన్నం తినాలనిపించలేదు, మా హస్బెండ్ ఇంకా బయట తినేస్తాను అని చెప్పారనమాట. సో ఇంకా నేను చపాతి అనేది ఇంకా నేను చేయలేదు. మార్నింగ్ ఇది ఇడ్లీ పిండి, మంచిగా దీంట్లో ఉల్లిపాయలు వేసేసుకొని మంచిగా అట్టు వేసేసుకున్నాను. నాకు దోశ పిండి కంటే ఈ అట్టు, ఇడ్లీ పిండితో చేసిన ఈ అట్లు అంటే చాలా ఇష్టము. మంచిగా మార్నింగ్ చేసిన పల్లి చట్నీ కూడా ఫ్రిడ్జ్లో ఉండే అనమాట. ఇంకా మంచిగా ఈ అట్లతో పాటు అలా పల్లి చట్నీ అద్దుకుంటూ నా డిన్నర్ అయితే నేను కంప్లీట్ చేశాను. చేసినవి నాకు మంచిగా కెమెరా ముందు నించుని మిమ్మల్ని ఊరించుకుంటూ తినాలంటే నాకు నిజంగా చాలా ఇష్టము. సూపర్గా ఉన్నాయి, టేస్ట్ చాలా బాగున్నాయని నేను మనసులో అనుకుంటూ తింటున్నాను అనమాట. సో మన వారేవా షెఫ్ గారు ఉన్నారు కదా, అసలు ఎంత బాగా తింటారు, చేసి ప్లేట్లో డిష్ అవుట్ చేసుకొని మన ముందు అనుకుంటూ తింటారు. అది చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంటుంది. ఇక్కడ మా హస్బెండ్ నన్ను అడగకుండా పెట్టేస్తాడా అండి? అడిగితే కొంచెం నేను ఇంకొక వేరే ఐటమ్స్ కూడా చెప్తాను కదా, నేను ఎక్కడ నన్ను అడిగితే ఇంకేవేవో చెప్పేస్తాను అనుకొని ఆర్డర్ చేసేసాడు. ఇది యాక్చువల్లీ ఫ్లిప్కార్ట్లో పెట్టాడనమాట, ఈవినింగ్ పెట్టాడు. నైట్ 8:00 వచ్చేసింది, ఈవినింగ్ 4:00, 5:00 ఏమో పెట్టాడు. మనకి 3 అవర్స్లో హోమ్ డెలివరీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో రేపు సండే, రేపు బోనాల పండగ, ఇవన్నీ కావాలి, ఉల్లిపాయలు, టమాటోలు, నిమ్మకాయలు, అనకు కరెక్ట్గా ఏవైతే కావాలో అవి పెట్టాడు. అనకు నాన్ వెజ్లో ఇవన్నీ కావాలి కాబట్టి మళ్ళీ నేను ఊరుకురికే షాప్కి పంపిస్తాను కాబట్టి ఫస్ట్ వెజిటేబుల్స్ పెట్టాడు, పిల్లల కోసం బిస్కెట్స్ పెట్టాడు, దాని తర్వాత ఆయన కోసం ఎగ్స్ పెట్టుకున్నాడు, అండ్ అలాగే కివీ పెట్టాడు, అండ్ దాని తర్వాత బనానాస్ అయితే తప్పకుండా పెడతాడు. అవి కొంచెం ఖర్చుగా ఉన్నాయి. అండ్ ఒకటి పపాయ కూడా పెట్టాడు అనమాట. ఇవన్నీ కంప్లీట్ అయితే, సో పిల్లలు సూర్యాంచ్ ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ చూసి వాడు ఇంకా ఆగడు కదా, అలా వచ్చి ఇవన్నీ చూసి అలా ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వెళ్ళిపోయాడు. సూర్యాంశ్ అండ్ గణేష ఇద్దరు కలిసి ఆ బిస్కెట్ అనేది, ఓరియో బిస్కెట్ తిన్నారనమాట. ఆ బిస్కెట్ ప్యాకెట్ అనేది హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ నేను ఆఫ్టర్ హెడ్ బాత్ అనేది చేసిన తర్వాత నా రిజల్ట్, హెయిర్ రిజల్ట్ చూపించలేదు కదా. సో నేను ఈరోజు షాంపూ అనేది పెట్టేసుకున్నాను, బట్ మనం నెక్స్ట్ డే షాంపూ చేస్తే చాలా బాగుంటుంది. నేను ఇందాకే మీకు చెప్పాను నాకు హెడ్ఏక్ వస్తుంది అని చెప్పి. మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ హెడ్ బాత్ చేసి మళ్ళీ మార్నింగే మళ్ళీ హెడ్ బాత్ చేయడం వల్ల నేను ఇంకా నాకు హెడ్ఏక్ అనేది ఎక్కువైపోతుంది అని నాకు అదొక భయం పట్టుకుంది. దానివల్ల నేను ఇంకొకసారి మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ ఏం చేయాలి అని చెప్పి నేనైతే షాంపూ పెట్టేసుకున్నాను. చాలా బాగుంటుందండి, మనం ఇట్లా కంటిన్యూస్గా హెన్నా అనేది అప్లై చేసుకుంటే మన రిజల్ట్, మన హెయిర్ అనేది రిజల్ట్ తప్పకుండా చేంజ్ అవుతుంది. అండ్ హెయిర్ కూడా తొందరగా రీగ్రోత్ వస్తుంది. దీంట్లో మనం ఎగ్, నిమ్మకాయలు, పెరుగు, హనీ ఇవన్నీ యాడప్ చేసుకుంటూ ఉంటే. అండ్ ఈరోజు వ్లాగ్ అనేది నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి. బాయ్.